హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం విద్యా దృక్పథాల్లో అతి ఎక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి ఈ వుడ్స్ డిస్పాచ్కి సంబంధించినటువంటి అంశాలను ఒక కోడ్ ద్వారా 10 సిఫార్సులను మీకు ఒక్క నిమిషంలో మీరు ఏకాగ్రత పెడితే నేను మీకు నేర్పించబోతాను. అయితే ఈ గతంలో ఏ డిఎస్ఎల్లో మీరు తీసుకున్నా కూడా ఇంతకు ముందు వచ్చిన డిఎస్ఎల్లో వుడ్స్ డిస్పాచ్ పైన ఖచ్చితంగా మనకు బిట్ వచ్చింది. దీన్ని ఒక చిన్న కోడ్తో నేను మీకు ఈజీగా నేర్పించేటటువంటి ప్రయత్నం చేస్తాను. మరి దానికన్నా మీతో నేను ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మన వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి వీలైనంత వరకు దీన్ని షేర్ చేస్తే మిగిలిన అందరూ కూడా ఈ యూట్యూబ్ లో ఉండేటువంటి అంశాలను ఉపయోగించుకుంటారు. రెండోది ఎడ్యుటెక్ సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి నా పర్యవేక్షణలో ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచ్ ప్రారంభమైంది. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి చాలా మంది విద్యార్థులు వచ్చి ఉన్నారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా హాస్టల్ సదుపాయాన్ని మనం ఏర్పాటు చేశాం. వాళ్లకు ప్రతి ఒక్క ప్రణాళికబద్ధంగా రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీ చేతులతో పాఠాలు చెప్పించి పాయింట్ టు పాయింట్ మీకు నేర్పించిన తర్వాత డైలీ టెస్ట్ 50 మార్కులకి, వీక్లీ టెస్ట్ 150 మార్కులకి పెట్టి పేరు పేరున పిలిచి ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా మోటివేట్ చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుని మీ చేత ఉద్యోగం గుర్తించే వరకు 100 రోజుల సమయాన్ని అద్భుతంగా ఉపయోగించాలనేటువంటి విధానంతో ఒక కొత్త ఎడ్యుటెక్ బ్యాచ్ ప్రారంభమైంది. వీలైనంత మంది దీన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఈ వీడియోకి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ మీకు కావాలంటే మీరు వెంటనే మన డిస్క్రిప్షన్ లో ఉండేటటువంటి తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్ని లేదా మన ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఈ విద్యా దృక్పథాలు ప్రీవియస్ వీడియోతో ఉండేటువంటి ప్రతి అంశాన్ని మీరు ఉపయోగించుకోండి. వుడ్స్ తాకీదులో ఉండేటటువంటి ముఖ్య అంశాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని కోడ్ రూపంలో మనం తెలుసుకుంటాం. చాలా సులభంగా కోడ్ రూపంలో మీకు నేను నేర్పించేస్తాను. మీరు ఒకసారి కనుక గమనించినట్లయితే దీనికన్నా ముందు మెకాలే కమిషన్ లో ఉండేటటువంటి చాలా రకాలైనటువంటి అంశాలకు తీర్మానాలకు సంబంధించినటువంటి అంశాలను మనం పరిశీలించి చేసిన తర్వాత అందులో ఉండేటటువంటి లోటుపాట్లను సవరించుకునేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత వచ్చినటువంటిదే ఇక్కడ ఉండేటువంటి వుడ్స్ తాకీదు. మీరు కనుక గమనిస్తే 1954 ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడైనటువంటి చార్లెస్ వుడ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మనకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి ఈ చార్లెస్ వుడ్ అనేటువంటి ఈయన భారతదేశంలో ఒక సమగ్రమైనటువంటి విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టడానికి ఇంతకు ముందు జరిగినటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా సవరించి ఆ విద్యా వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేయడానికి మనకు ఒక తాకీదును ఒక లెటర్ను అప్పటి భారతదేశ గవర్నర్ జనరల్ అయినటువంటి డల్హౌసీకి పంపాడు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఎవరు పంపాడు? ఇక్కడ డల్హౌసీకి పంపాడు. మరి ఇక్కడ దీని యొక్క సారాంశాన్ని మనము వుడ్స్ డిస్పాచ్ అంటాం లేదా వుడ్స్ తాకీదు నివేదిక అంటాం. ఇది మనకు విదేశాల్లో తయారు కాబట్టి ఇక్కడ వచ్చినటువంటిది. మరి దీంట్లో ఉండేటటువంటి ముఖ్య అంశాలను మనం గాని పరిశీలన చేస్తే ఇవి ఏం చేసిందంటే విద్యా వ్యవస్థను బలపడడానికి కావలసినటువంటి విషయాన్ని, ఆంగ్ల విద్య యొక్క ప్రాముఖ్యాన్ని, దాన్ని పెంపొందించడానికి ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అనేక రకాలైనటువంటి విశ్వవిద్యాలయాలను, అనేక రకాలైనటువంటి గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంశాలను, అనేక రకాలైనటువంటి స్త్రీ విద్యలో ఉండేటువంటి అంశాలను, తటస్థ మత విధానాన్ని, ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలని, ఇక్కడ ఉండేటటువంటి వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చాలా రకాలైనటువంటి సిఫార్సులను మనకు చేసింది. మరి దీంట్లో ఈ విద్యకు ఎవరు బాధ్యత తీసుకుంటారు నేరుగా అంటే బ్రిటిష్ ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటారు అని ఇందులో మనకు పేర్కొనడం గమనిస్తాం. మనకోటేమంటే ఎల్జీటీ గారి పోస్ట్ వస్తే ఎల్జీటీ పోస్ట్ వచ్చినటువంటి గర్ల్స్ ఏం చేస్తారంటే ఆనందం తట్టుకోలేకుండా డ్రమ్స్ వాయిస్తారు అని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఎల్జీటీ గర్ల్స్ డ్రమ్స్ వాయిస్తారు అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మన సింపుల్ కోడ్. దీంట్లో ఎస్ అంటే స్టేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎస్ అంటే స్టేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. రెండోది జి అంటే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. రెండోది మూడోది టీచర్, టి అంటే టీచర్ ఎడ్యుకేషన్, ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన అంశాలు. నాలుగోది గర్ల్స్ అంటే బాలికల విద్య, ఇందులో ఉండేటటువంటి ముఖ్య అంశాలు. ఐదోది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, డి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆరోది రిలీజియస్ ఎడ్యుకేషన్ అంటే మత ప్రాధికమైనటువంటి విద్యకు, ఇది ఆరు. ఏడోది యూనివర్సిటీని ఏర్పాటు చేయడం, యూనివర్సిటీస్. అదే ఎనిమిదోది యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్,
చివర్ది మదర్ టంగ్ అన్నాడు. మదర్ టంగ్ మన దేశంలో విద్యా వ్యవస్థను మనం గాని గమనించినట్లయితే ఒక ప్రణాళికాబద్ధంగా ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఉన్నత విద్య, కళాశాల విద్య అనే స్టేజెస్ ఏర్పాటు చేసి విద్యను అనుసరించాలని దీని యొక్క గుడ్స్ ఒక తాకిదు జరిగింది. దీనిని ఎస్ స్టేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. రెండోది దేశం మొత్తం మీద విద్యా వ్యవస్థను నడపాలంటే బయటకు వస్తారు వీళ్ళు చాలా మందిని మార్చడానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు చేయాలి. బాలికల విద్యకు ప్రాధాన్యత పెంచండి. ఇంతకు ముందు మనం గమనించినట్లయితే బాలిక విద్యకు ప్రాధాన్యత వీళ్ళ ప్రభుత్వం వీళ్ళ అంశంతో ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఏం చేయాలా? బాలికల విద్యకు ప్రాధాన్యతను పెంచండి. బాలికల విద్యకు ప్రాధాన్యత పెంచి వాళ్ళల్లో ఉండేటటువంటి లోటుపాట్లను సవరించి కార్యాలయాల్లో పనిచేసేదానికి వాళ్ళని ఒప్పించండి. ఇది ఒక ప్రధానమైన అంశంగా తీసుకోండి. అసలు విదేశీ వ్యవహారాలతో గాని ఇతర అంశాలతో చేసేటటువంటి పనులన్నింటినీ తగ్గించి ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక ప్రత్యేకమైనటువంటి విద్యా శాఖను ఏర్పాటు చేయండి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా శాఖను మనం ఏర్పాటు చేయండి. దీనికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించండి. అప్పుడు విద్యా వ్యవస్థ పైన మనం చేసేటటువంటి పనిని భారతీయులు గుర్తించి మన పట్ల విశ్వాసాన్ని చూపిస్తారు కాబట్టి ఈ పని చేయండి. ప్రాంతీయ పరిస్థితులకు అనుకూలంగా ఒకే కులానికి లేదా ఒకే మతానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మనము తటస్థ విధానాన్ని అనుసరించండి. ఇది అన్నింటిలో ఉంటుంది తటస్థ విధానం. దాన్ని ఈయన కూడా ఎవరు ఈ ఊడు కూడా మనకు ఈ సమాచారాన్ని అందించాలి. అక్కడ వెళ్ళిన తర్వాత మీరు క్రిస్టియానిటీని ఎక్కువగా చెప్పబోతారు, వ్యతిరేకత వచ్చేస్తుంది. భారతీయులు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. వాళ్ళు ఎక్కువ మంది హిందువులు ఉంటారు, కొంతమంది ముస్లింలు ఉంటారు. ఇప్పుడు మనం వయసు మన వాదాన్ని క్రిస్టియానిటీ తీసుకుపోయి పాఠశాలకు వాళ్ళు రప్పించి మనం క్రిస్టియన్ ప్రేరణ చేస్తే వాళ్ళు ఇబ్బంది పడిపోవచ్చు. కాబట్టి తటస్థ విధానాన్ని రిలీజియస్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయండి. వాళ్ళ తెలియకనే వాళ్ళను మన తర్వాత మార్చుకుందాం అనేటువంటి విధానాన్ని పంపించాలి. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, కళాశాల విద్య పూర్తయిన తర్వాత వారిని ప్రోత్సహించేటటువంటి విధానాలను ఆధారంగా చేసుకుని వాళ్ళకు మనం ప్రత్యేకమైనటువంటి విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయండి. అందుకే దీనిని ఆధారంగానే గతంలో ఈ ఏడు నుంచి రెండు బిడ్లు వచ్చాయి. అంటే నేడు పైన లాస్ట్ డేట్లో లాస్ట్ డిఎస్సిలో మనకు ఈ బిడ్ ఒకటి వచ్చింది. అదే రకంగా యూనివర్సిటీ స్థాపన, మద్రాసు యూనివర్సిటీ ఎప్పుడు ఏర్పడింది అనేటువంటి బిడ్ కూడా దీనిలో నుంచి వచ్చింది. అంటే దీని తర్వాతనే మద్రాసు యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. చదువుకునే సందర్భంలో ఆ పరిస్థితిని బట్టి మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వండి, మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వండి, దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అని ఇక్కడ ఉండేటువంటి అంశాలు చెప్పారు. మరి ఇందులో ఉండేటటువంటి ముఖ్య అంశాలు మనం కనుక తీసుకున్నట్లయితే మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ భారతీయులను ఎంత చదివినా కూడా కేవలం ఎలా ఉండాలా? సేవకులుగానే ఉండాలా? వారి సేవకులుగానే ఉండి వారి యొక్క ప్రజ్ఞను మనం ఉపయోగించుకునేటట్లుగానే ఉండాలి. ఇది ఒక ముఖ్యమైన సిఫార్సుగా మనం గమనించాలి. మీకు లాస్ట్ పాయింట్ చెప్పాను మదర్ టంగ్ అని. అందుకే మాతృభాషలో విజ్ఞానాన్ని నేర్చుకోవచ్చు అని చెప్పండి. అయితే మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వండి. అయితే వాళ్ళకే తెలియకుండా వాళ్ళు ఆంగ్ల భాషకు మారిపోయేటట్లుగా వాళ్ళని ప్రోత్సహించండి అని ఈ ఉండు మనం పేర్కొంటాం. అదే రకంగా మనం ప్రతి సందర్భంలోనూ తీసుకున్నట్లయితే ప్రతి రాష్ట్రంలోనూ ఒక విద్యాశాఖకు సంబంధించినటువంటి ఒక నిర్దేశక అధికారిని ఏర్పాటు చేయండి. వారికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించండి. నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులను తయారు చేయడం కోసం ఉపాధ్యాయ శిక్షణా సంస్థను ఏర్పాటు చేయండి. ఇవన్నీ మీకు నేను కోర్టులో చెప్పా. ఆ కోర్టులో ఉండే విషయాలు ఒకటి తీసుకుని వస్తున్నా. అందుకే జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మీరు ఒక నేను చెప్పిన కోడ్కు అనుకూలంగా మీరు రాసుకుంటే కూడా మీకైతే ఏమి ఇబ్బంది ఉండదు. అదే రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మనకు వాటి ఆధారంగా యూనివర్సిటీలను ఏర్పాటు చేయండి. విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడం అనేటువంటిది ఇక్కడ ఉండేటటువంటి ముఖ్య అంశాల్లో ఉంది కదా. అందుకే యూనివర్సిటీని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నాలు చేయండి. అంతేకాకుండా ఇక్కడ ఉండేటటువంటి అంశాల్లో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయిలలో విద్యను ప్రత్యేకించి విద్యా సంస్థలను ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క విద్యా సంస్థకు ప్రాధాన్యత ఇస్తూ విద్యను ఏర్పాటు చేయండి. అందుకే
దీనికి మనం ఎప్పుడైతే ఉద్యోగం ఏర్పాటు చేస్తామో వాళ్ళకి నమ్మకం వస్తుందని చార్లెస్ వుడ్ యొక్క ప్రతిపాదనగా మనం గమనిస్తాం. అంతేకాకుండా పాఠశాలలో విద్యార్థులు ఫీజులు చెల్లించే పద్ధతిని అమలు చేయండి. ఇది మనకు మొన్న వచ్చినటువంటి టీఆర్టీలో వచ్చినటువంటి బిట్టు. దీన్ని మనం ఎయిడెడ్ స్కూల్స్ అంటాం. విద్యార్థుల చేత సాధారణంగా మనం ఏం చేస్తాం, ఉపాధ్యాయులకు ప్రభుత్వం నేరుగా మనకు వాళ్ళ జీతాలు చెల్లిస్తుంది. అయితే పిల్లలు చదువుకుంటారు కదా, వాళ్ళు సాధారణమైనటువంటి ఫీజు కట్టుకుంటారు, ఎక్కువ ఉండదు, చాలా తక్కువగా ఆ ఫీజులు కట్టుకుంటారు. అదాన్ని ఇక్కడ మనం చెప్పండి. ఇంకొక ముఖ్యమైన విషయం మీరు గమనించండి, బాలిక విద్య స్త్రీ విద్యను అందించే వ్యక్తులను సంస్థలను ప్రోత్సహించండి. ఎందుకంటే బాలికల విద్యా విధానంలోకి వస్తే వారు ఏదైనా ఒక పనిలో కానీ అయితే ఎక్కువగా సేవ చేస్తారు, కాబట్టి వాళ్ళకు మనం ప్రాధాన్యత ఇచ్చేటట్లుగా చేయండి. అంటే సహాయ గ్రాంట్లను మంజూరు చేయండి, గ్రాంట్ నేడుని కల్పించడానికి అవకాశం కల్పించండి. మనకు యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలి. యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం కోసం కలకత్తా, ముంబై, చెన్నై నగరాలను ఎంపిక చేయండి. పెద్ద పెద్ద నగరాలైనటువంటి కలకత్తాలో, ముంబైలో, చెన్నైలో యూనివర్సిటీ స్థాపనకు ఎక్కువ ప్రయత్నం చేయండి. అయితే ప్రతి ఒక్కటి కూడా పుస్తకాల కొరత అనేటువంటిది మనం ఏ పుస్తకాల్లో ఉండేటువంటి అంశాలు తీసుకున్నట్టయితే బోధనా భాష ఎప్పుడు కూడా ఇంగ్లీష్ ఉండేటట్టుగానే చూసుకోండి. ఇంకా దేనికి ప్రాధాన్యత లేకుండా ఇంగ్లీష్ ఉండేటట్టుగానే తీసుకోండి. అంతేకాకుండా సార్వత్రిక విధానం ప్రవేశపెట్టి విద్యను ఉచితం చేయండి. ఇక్కడ మీరు గమనించండి, సార్వత్రిక విధానంతో విద్య ఎప్పుడు ఉచితం చేయాలని టూర్స్ కమిషన్ పేర్కొంటుంది. అయితే ఈ అవకాశం లేని చోట సాధారణమైన ఫీజుతో పాఠశాల నడిపించడానికి ఇది ఒక అవకాశం ఇస్తుంది. ఇవన్నీ కూడా ఈ కళాశాల యొక్క ప్రాధాన్యతను ఏర్పాటు చేయడం కోసం ఈయన ఏర్పాటు చేసినటువంటిది. అయితే ఇక్కడ మనకు అద్భుతమైనటువంటి బిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్గా చూస్తే, భారతదేశ చరిత్రలో భారతదేశానికి విద్యలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఈ వుడ్స్ కమిషన్ ని మీరు కానీ గమనించండి. హెచ్ఆర్ జేమ్స్ అనేటటువంటి ఒక పండితుడు ఏమన్నాడంటే, చరిత్రలో వుడ్ అనేటువంటి వుడ్స్ కమిషన్ అనేటువంటిది విద్యా వ్యవస్థలో ఒక చెరగని ముద్ర వేసింది, అందుకే ఈ వుడ్స్ డిస్పాచ్ ని మాగ్నా కార్టా అన్నాడు. మాగ్నా కార్టా అంటే హక్కుల పత్రం, విశ్వ మానవాళికి మనం కల్పించేటువంటి హక్కుల పత్రంతో పోల్చాడు. ఎవరు పోల్చింది? హెచ్ఆర్ జేమ్స్. ఇది కూడా ప్రీవియస్ బిట్టే గుర్తుపెట్టుకోండి. హెచ్ఆర్ జేమ్స్ దేన్ని మాగ్నా కార్టాగా పిలిచాడు అంటే వుడ్స్ నివేదిక, వుడ్స్ డిస్పాచ్ ని పిలిచాడు, లేదా వుడ్స్ డిస్పాచ్ ని మాగ్నా కార్టాగా పోల్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే హెచ్ఆర్ జేమ్స్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మీరు గమనించండి. అంతేకాకుండా దీని ఫలితంగా 1857 గుర్తుపెట్టుకున్న సంవత్సరం, ఇది ఇంపార్టెంట్, ఇది ప్రీవియస్ లో వచ్చినటువంటి బిట్టు, ఈసారి అడగడానికి కూడా అవకాశం ఉంది. 1857 లో మద్రాస్, ముంబై, కలకత్తాలలో విశ్వవిద్యాలయ స్థాపన జరిగింది. ఇది కూడా ప్లాన్డ్ గా మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ మీరు తీసుకుంటే మద్రాస్, ఆ తర్వాత ఇక్కడ ముంబై, ఆ తర్వాత ఇక్కడ కలకత్తా. ఇక్కడ చూస్తే మద్రాస్, ముంబై, కలకత్తాలలో ఈ వరుస క్రమంలోనే మనకు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని ఆధారంగా చేసుకున్నప్పుడు, ఈ కమిటీ యొక్క సూచనలు ఆధారంగా చేసుకున్నప్పుడు ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే మన దేశంలో స్త్రీ విద్యకు అధికమైనటువంటి ప్రాధాన్యత పెరగడంతో స్త్రీ విద్య కొంచెం ముందుకెళ్ళింది. ఆ స్త్రీ విద్యకు మనకు ముందుకెళ్ళి ఒక మార్పు కూడా తీసుకురావడానికి ఇక్కడ మనకు ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ స్త్రీ విద్య ముందుకెళ్లి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మహిళల్లో మనం తీసుకున్నట్టయితే పట్టభద్రులాడైనటువంటి మహిళలు కూడా మనం మన దేశంలో చూడడానికి అవకాశం ఉండొచ్చు. అయితే ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఇంగ్లాండ్ కంటే ముందుగా భారతీయ స్త్రీలకు విశ్వవిద్యాలయ ప్రవేశం కలిగింది. విశ్వవిద్యాలయ ప్రవేశం అంటే కలిగింది. ఇక్కడ మనం దీని ప్రకారంగా ఈ బిట్టును ఒకసారి మీరు గమనిస్తే భారతదేశంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయ పట్టభద్రురాలు ఎవరు అంటే చంద్రముఖి బాసు. గుర్తుపెట్టుకోండి, బోసు అని రాసుంటారు, అది కరెక్ట్ కాదు. చంద్రముఖి బాస్ అనేటటువంటి మహిళ మొట్టమొదటిసారిగా డిగ్రీ పొందినటువంటి మహిళగా మనం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత 1875 మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల అలీఘర్ లో స్థాపించారు. మరి ఎందుకు దీని మాత్రం సపరేట్ గా మనం చెప్పాం 1875 అంటే, అంతకు ముందు మనకు మద్రాసులో తీసుకున్నా, ముంబైలో తీసుకున్నా, కలకత్తాలో తీసుకున్నా సాధారణంగా ఏర్పాటు చేశారు. అయితే అలీఘర్ లో ఓరియంటల్ కళాశాలను, ప్రాచ్య కళాశాలను 1875 ఏర్పాటు చేశారు. దీంట్లో విశ్వవిద్యాలయాల్లో ఒక మార్పు వచ్చింది, వాళ్ళలో స్త్రీలకు ప్రవేశం కల్పించింది. విశ్వవిద్యాలయాలు స్త్రీలకు ఎవరికి ప్రవేశం అంటే స్త్రీలకు ప్రవేశం కల్పించింది. ఇది
1877లో కలకత్తా, 1881లో మద్రాస్, 1877లో కలకత్తా, 4 సంవత్సరాల తర్వాత మద్రాసులో 1881లో, 83లో బొంబాయిలో. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఎందుకు 1877 1881 1883 ఈ 3 తీసుకున్నట్లయితే తేలకు ప్రవేశం కల్పించినట్లుగా మనం కనిపిస్తున్నాం. అయితే హలక్ బందీ అనేటటువంటి పాఠశాలకు ప్రాధాన్యత ఎందుకుందంటే ఇది మన అకాడమీలో ఉంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. 1882లో ఇది ఏర్పడింది. దీనిలో భాగంగా ఇప్పుడు దీంతో విదేశీ వ్యవహారాలతో ఉండేటటువంటి విద్యాశాఖను ఇది మీకు చాలా జాగ్రత్తగా ఎందుకంటే మనం కోర్టులో చెప్పేస్తాం విదేశీ కళాశాలలో ఉండేటటువంటి దాన్ని మనం 1871లో విద్యాశాఖలోకి తీసుకుని వచ్చి విశ్వవిద్యాలయంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని మొదటిసారిగా ఉన్నత విద్య పూర్తయినటువంటి విశ్వవిద్యాలయాలకు ఒక ఎంట్రన్స్ టెస్ట్ని విశ్వవిద్యాలయాలు స్వతంత్రంగా ఏర్పాటు చేసుకోవడం దాన్ని మెట్రికులేషన్ టెస్ట్ గా పేర్కొనడం జరిగింది. దీనిని ఆధారంగానే ఉపాధ్యాయ శిక్షణ ప్రాముఖ్యాన్ని మాతృభాషలో చేర్చుకోవడానికి అవకాశం వచ్చిందని వుడ్స్ డిస్పాచ్ చెప్పింది. ఈ మార్పును గమనించండి. ఎంట్రన్స్ టెస్ట్ పెట్టుకునే అవకాశం మనకు వచ్చింది, దాన్ని మెట్రికులేషన్ టెస్ట్ అంటారు. ఈ నివేదిక ఫలితంగానే ఉపాధ్యాయ శిక్షణ ప్రాముఖ్యాన్ని మాతృభాష బోధన యొక్క ఆవశ్యకతను మనం గమనిస్తూ ఇవి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు దాన్ని గమనిస్తే సంక్షిప్తంగా తగ్గించేసి మీకు నేను ఏం చేశానంటే ఇక్కడ మీరు దాన్ని గమనించినట్లయితే ఒకే కోడ్తో చెప్పేశాను. ఎస్జిటి గర్ల్స్ డ్రమ్ అని చెప్పారు. ఎస్ అంటే స్టేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, జి అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్, టి అంటే టీచర్ ఎడ్యుకేషన్, అదే రకంగా గర్ల్స్ అంటే బాలికల విద్య, డి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆర్ అంటే రిలీజియస్ ఎడ్యుకేషన్, యు అంటే యూనివర్సిటీస్ ఏర్పాటు చేయడం, యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇవి చాలా ముఖ్యం.